ఒకసారి 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును ఈ శాంతికరమైన మాటకు కింద ఒక అర్థం రాశారు, ప్రాయశ్చిత్తమై ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు సర్వలోక మానవులకు వారి పాపములకు ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. సమస్త మానవాళికి ప్రాయశ్చిత్తంగా అంటారు కదా, ర్యాన్సమ్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమంటారు? ర్యాన్సమ్. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రాపిటియేషన్. ప్రాపిటియేషన్ అంటే ప్రాయశ్చిత్తము అని అర్థం. హల్లెలూయా. ప్రాయశ్చిత్తము. ఇంకా చెప్పాలంటే అటోన్మెంట్ అంటారు. అటోన్మెంట్ అంటే బలి, బలిగా ప్రాయశ్చిత్తంగా దీనికి ప్రతిగా. హల్లెలూయా. ర్యాన్సమ్ అంటే ఒకరిని కిడ్నాప్ చేసేసారంటే దానికి ఇవ్వాల్సిన ర్యాన్సమ్ అని అంటారు. ర్యాన్సమ్, ర్యాన్సమ్, వాళ్ళని విడిపించడానికి ఇవ్వాల్సిన ధనం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రాయశ్చిత్తంగా వచ్చాడు. మనందరి పాపముల కోసం, భూమిలో ఉండే సమస్త మానవాళి పాపముల కోసం దేవుడు ఒక ప్రాయశ్చిత్తాన్ని సిద్ధపరచాడు. అది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా యేసయ్య పేరు మారుమోగిపోతుంది. హల్లెలూయా. యేసయ్య పేరు మారుమోగిపోతుంది, ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి దేవుని బిడ్డలారా. అతను సాధారణమైన వ్యక్తి కాదు. ఈ లోకంలో కన్యక గర్భములో మనిషి పుట్టడానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా. కలయికతోనే బిడ్డలు కంటూ ఉంటారు ప్రపంచం. ఈ యొక్క ప్రపంచం నీది అది. హల్లెలూయా. కానీ ఒక కన్యక గర్భములో మానవుడిగా దైవ కుమారుడు ఈ భూమికి జన్మించాడు. ఆయన పుట్టుకతోనే చేంజ్ వచ్చేసి. హల్లెలూయా. ఆయన పుట్టుకలోనే వ్యత్యాసం. అప్పుడే తెలుసుకోవాలి మనుషులంతా, ఈయన వేరే. హల్లెలూయా. ఈయన డిఫరెంట్. హల్లెలూయా. ఈయన ప్రత్యేకమైన వాడు. ఆయన పుట్టింది దేనికంటే మన అందరి పాపముల నిమిత్తం దేవుడు ఏర్పాటు చేశాడు ప్రాయశ్చిత్తముగా. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో 1 యోహాను 4:10 మనం అందరూ చదువుతాం. బాగా వింటున్నారా? దేవుడు మొదటగా మనల్ని ప్రేమించి తన కుమారుని రెడీ చేశారంట. హల్లెలూయా. కాలము సమీపించినప్పుడు, అంటే 2000 సంవత్సరాలకు ముందు కాలము సమీపించినప్పుడు యేసయ్యని భూమికి పంపించారంట. హల్లెలూయా. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశారు? మొదటగా మనల్ని ప్రేమించి, ఆయన ప్రేమించిన దానికి ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? దైవ కుమారుడైన యేసయ్య. హల్లెలూయా. ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రాయశ్చిత్తం అండి. హల్లెలూయా. దానికి యేసుప్రభు ఎవరిని విసుక్కోడు. శిష్యులు విసుక్కుంటారు, అవునా? శిష్యులు కోపపడతారు, శిష్యులు గొడవ పడతారు కదా. 5 రొట్టెలు ఉంటే మళ్ళీ 5 మంది అనుకున్నారు, 12 మంది అనుకున్నారు. మనిషికి సగవగా తుంచుకున్నా, కొద్దిగా నంచుకున్నా చేపని సరిపోద్ది. కానీ వేసే అట్టగాడు. హల్లెలూయా. వాళ్ళు పోయి పక్క ఊరు పోయి తినేసి వచ్చేసారు. ఏసే దగ్గర పోతే ఏసే మూట ఉంది, అన్నం మూట రండి తినండి అంటే ఆయన చెప్పాడు. నాకు వేరే భోజనం ఒక బిడ్డ చెప్పింది. హల్లెలూయా. ఏం చెప్తుంది? ఏం చెప్పిందామె? వేరే భోజనం నాకు ఉంది. ప్రజలు ఆయనకు ముఖ్యం. తన ప్రజలు, తన చేతులతో సృష్టించిన మనుషులు ఆయనకు ముఖ్యం. హల్లెలూయా. ఆయన్ని దేవుడు ఎలా సృష్టించాడంటే నువ్వు పుట్టింది మనుషుల కోసం. హల్లెలూయా. దేవుడు ఎన్నో వ్యక్తుల్ని, ఎంతో మనుషుల్ని, ఎంతో సృష్టిని సృష్టించాడు. కానీ నీ కోసం మాత్రం ఒక వ్యక్తిని సృష్టించాడు, అది యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభుని మన కొరకు సృష్టించాడండి. హల్లెలూయా. ఎవరి కోసం సృష్టించాడు యేసుక్రీస్తుని? గట్టిగా ఒకసారి చెప్పండి నవర్దర్జీ, ఎవరి కోసం సృష్టించాడు యేసు ప్రభుని? దేవుడు నీ కొరకు తయారు చేసిన దానికి నువ్వు ఆయన ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఏం చేయాలి? సొంతం చేసుకుంటే నా యేసు ప్రభు. ఎలా చెప్పాలి మనం? వాళ్ళు యేసు ప్రభు నాకు కూడా మేలు చేశాడు. వాళ్ళు యేసు ప్రభు నీకంటే మేలు చేస్తాడు. హల్లెలూయా. మీకు ఎలా చేస్తాడు మీరు చెప్పచ్చు? ఆయన దగ్గరికి పోయినామో ఆయన కూడా ఒక చూపు. ఎవరైనా ప్రేమించకుండా నీ వ్యాధులు బాగు చేస్తాడు. చెప్పండి.
నీకు వల్ల ఏ లాభం లేకుండా యేసు ప్రభు నీకు మేలు చేస్తాడా? నీకు తెలియలేదంటే హల్లెలూయా, ఆయన నీ కొరకు సృష్టించబడిన వ్యక్తి అని నువ్వు నేను గ్రహించట్లేదు. కొన్ని మాటలు ఉన్నాయి. మొదట ఆయన ప్రేమించి ఒక వ్యక్తిని తయారు చేశాడు. ఆయన ఎవరు? నోరు తెరి చెప్పండి ఒక్కసారి. ఈ పేరు మనం అందరూ అన్ని జడ్జుల్లో చెప్తా ఉంటాం, అందరు చెప్తా ఉంటారు. హిందూస్ కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. చిన్నప్పుడు నేను మేము యేసు నమ్ముకోలే, ఆ క్యాలెండర్ చించేటప్పుడు మన అప్పుడు చించే క్యాలెండర్ ఉండేది, రోజుకి ఒకటి చింపాలి. ఆ క్యాలెండర్కి వెళ్తే వచ్చిన తర్వాత చూస్తే శుభ శుక్రవారం. ఏంటి, ఏ శుభం జరిగింది? ఒక మనిషి చనిపోతే శుభమా? ఏంటండి, మానవుల కోసం జన్మించింది మరణాల కోసం. హల్లెలూయా. ఆ మనిషి చనిపోయి సమాధి చేయబడ్డాడు, నశించిపోయి ఉంటే అది శుభం కాదు, అశుభం. చచ్చిపోయింది మన మనుషుల కంటే చావు అంటే అది భయంకరమైన కార్యం. హల్లెలూయా. ఐదు కోళ్ళు. ఒకరోజు నేను కార్టూన్ నెట్వర్క్ మా పిల్లలు చూస్తా అంటే నేను కూర్చోను, చాలా ఏండ్లకు నేను చూస్తున్నా పిల్లలు వాళ్ళు అరుస్తా ఉన్నా, వాళ్ళకి అర్థం చేసుకునే మైండ్ లో కార్టూన్ అప్పుడు ఆ బొమ్మలు ఆడుతున్నాను. ఆ టీవీలో ఒక టీవీలో జరుగుతుంది ఏమంటే, ఐదు కోళ్ళు కూర్చున్నాయి, అవి హర్రర్ పిక్చర్ రా అంటున్నాయి. ఏమి కోళ్ళు అంటున్నాయి? ఏమని అంటున్నాయి? ఏమి ఎంచుతే చికెన్ షాప్ లో చికెన్ కోస్తా. కోళ్ళు చూస్తున్నాయి ఏమని, హర్రర్ పిక్చర్. అదే మనిషిని కోస్తే మనకి ఎట్లుంటది? మనకు అది హర్రర్ పిక్చర్. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుకున్నది కరెక్ట్ గా తీసేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరికి చావు అంటే భయం. యేసుక్రీస్తు చనిపోయాడు, సిలువలో ఆయన మరణించాడు, కానీ చెప్పినట్టే మూడో రోజు లేచాడు. దట్ ఈస్, అదే చాలా ముఖ్యమైనది, అది చాలా ముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రాణంతో లేచాడు కాబట్టి ఈరోజు ప్రపంచం ఆయన్ని కొనియాడుతున్నది. హల్లెలూయా. లోకానికి రక్షకుడయ్యాడు. హల్లెలూయా. మాట నిలబెట్టుకోరు. ఈరోజు చాలా మంది దేవుళ్ళని చెప్పేస్తారు, ఏ 90 ఏళ్ళు బతకటా అని చెప్పి 80కే పోతారు. అందరు చెప్తారు, ఏం చెప్పాడా బాబా, బాబా 90 దాకా ఉన్నాడు అన్నాడు, ఆయన వల్ల కాల. హల్లెలూయా. ఎవరి వల్ల అవుతుంది? హల్లెలూయా. కొంతమంది చెప్తారు 100 ఏళ్ళు నీతో కూడా కాపురం చేస్తా అంటున్నా, 25కే టాప్ విన్నవారా? 30 అయినా వచ్చినవరా నువ్వు? నాకు వదిలేదు, ఈ వయసు 30 అయినా వచ్చిందా? హల్లెలూయా. ఎవరు అనుకున్నది చేయగలరు? హల్లెలూయా. 3.5 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తి ప్రపంచాన్ని ఇంకా షేక్ చేస్తూనే ఉన్నాడు. ఆయన గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరాలకు రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరుగుతా ఉండే, ఇంకా జరుగుతుంది. ఎన్ని చేసినా కరెక్ట్. హల్లెలూయా. ప్రతిదీ కరెక్ట్. ఎందుకు? ఆ వ్యక్తి చాలా గొప్పవాడు. రోమీలు వారు వారి యొక్క ఆ ఒక పేర్లు ఉంటాయి కదా, పాపులేషన్ లిస్ట్, దాంట్లో నజరేతు వాడు యేసుక్రీస్తు అని ఉంది. హల్లెలూయా. వాళ్ళ లిస్టు లో దేవుని బిడ్డలారా, వాళ్ళు సిలువకేసిన వారి లిస్టు లో యేసుక్రీస్తు పేరు ఉంది. హల్లెలూయా. చాలా మంది ఆడ బైబిల్ స్కాలర్స్ ఉంటారు, గొప్ప గొప్ప రీసెర్చ్ రాసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని మేము చూశాము, ఆయన జీవించాడని చెప్పి రాసి ఉన్నారు. హల్లెలూయా. మానవునిగా పుట్టిన ఆ మనుషులు, ఆ దేశం, ఆయన కార్చిన రక్తం ఈ భూమిలో జరిగింది. దేవుని బిడ్డలారా, మన కొరకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తముగా ఈ భూమికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 1 పేతురు 2:24 ఏం చెప్తున్నారు? తన శరీరములో మన పాపాన్ని మోసాడు. హల్లెలూయా. యేసు ప్రభు తన శరీరంలో ఏం మోసారు? ప్రాయశ్చిత్తం. నీ పాపము నుంచి నిన్ను విడిపించడానికి తన శరీరంలో ఏం చేశాడు? మీరందరూ చేసే పాపాలు ఎవరి శరీరంలో మోసారు? ఇప్పటికే యేసు ప్రభు. హల్లెలూయా. ఇంకో మాట ఉంది చూద్దాం. 1 పేతురు 3:18 యేసుక్రీస్తు దేనికి శ్రమ పడ్డాడు? మనలను దేవుని దగ్గరికి తీసుకొచ్చేదానికి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డాడు చెప్పండి? ఆయన శరీరంలో మన పాపములను మోసాడు. రెండో విషయం, ఎందుకు ఆయన శ్రమ పడాల్సి వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లేదానికి చాలా వేళ చెల్లించాడు. హల్లెలూయా. నీ ఫ్యామిలీ కోసం నువ్వు చనిపోతావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? కొత్త ఫ్యామిలీ తయారు చేసుకుంటా, వీళ్ళందరూ చంపే అంటారు ఈ కాలం. హల్లెలూయా. అవునా కదా, కదా కుటుంబం కోసం జీవిస్తే మంచిగా ఉంటాడు భర్త. కొత్త అమ్మాయి పరిచయం లోపల భార్యని, బిడ్డల్ని చంపేయాలనుకుంటా ఉంటాడు పిచ్చు. హల్లెలూయా.
వచ్చే ఆమె ఆల్రెడీ చంపేసి వచ్చి ఉంటాడు. హల్లెలూయా. ఆమెకు ఒక ఫ్యామిలీ నాశనం చేసి వచ్చి ఉంటది. హల్లెలూయా. ఇంటాడా ఇంటాడా ఇనడు. నిన్ను చంపేదానికి వస్తుంది అది. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థని చెడగొట్టడానికి శాతాను ప్లాన్ చేస్తున్నాడు ఈ కాలంలో. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి చేసే పాపం ఎంతో మంది జీవితాల్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని లాక్కు రావాలంటే ఆయన వెల చెల్లించండి. సిలువలో వెల చెల్లించండి. చూశారు కదా ఎంత గాయాలు, ఎంత దెబ్బలు, ఎన్ని బాధలు. హల్లెలూయా. 5480 దెబ్బలు గాయాలయ్యాయి. అన్ని దెబ్బలు పడితేనే కానీ కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, మనం దేవుడి దగ్గరికి ఈరోజు వచ్చేసి ఎలా బతకాలి, ఎలా బతకాలి. గుడ్ ఫ్రైడే రోజు మంచిది ఆలోచన చేయండి. మూడో విషయం నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, హెబ్రీయుల పత్రిక 1:3 హెబ్రీయుల పత్రిక 1:3 ఫిల్టర్. ఇప్పుడు ఏం చేస్తాడు మనల్ని, అర్థమైందా? యేసు ప్రభు అనే వ్యక్తి అనే ఫిల్టర్ లో నువ్వు పడ్డావంటే బయటకి ఎట్టొస్తావు, ప్యూర్ వాటర్ లాగా వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఫిల్టర్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అందరికి ఫిల్టర్ వాటర్ కావాలి. మినరల్ వాటర్ మినరల్ వాటర్ అనకూడదు, దాన్ని ఫిల్టర్ వాటర్ అంటారు. ఎందుకంటే ఏ మినరల్ దాంట్లో జోడించు, ఉండే చెత్తను తీసేసి మనకి ఇస్తారు, అది ఫిల్టర్ వాటర్. హల్లెలూయా. శుద్ధమైన నీరు అంటే దాంట్లో కూడా కొన్ని కలుషితాలు కలుస్తాయి, ఎందుకంటే అది ఫిల్టర్ చేసేటప్పుడు కొన్ని కెమికల్ దాంట్లో పోస్తారు, జరుగుతాయి. కానీ యేసు ప్రభు అనే వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చి నీ జీవితాన్ని ఇచ్చావంటే నిన్ను పరిశుద్ధుడు అనే పేరుని ఎవరెవరి లోకంలో, హల్లెలూయా, శుద్ధీకరణ చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న అందరికీ అలవాటు ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మనకుందా లేదా, మనకుందా లేదా, లేదా ఉండే ఇంత మెల్లిగా చెప్పరు, ఉందా లేదా గట్టిగా చెప్పండి. ఎక్కడ కూడా లేదు. ఆరోగ్యం ఆహారం దేంట్లో అన్నిట్లో ఏమైపోయింది, అన్ని కలుషితం. హల్లెలూయా. మనిషి హృదయం అన్నిటికన్నా చాలా ఎక్కువగా కలుషితం. దానికి దేవుడు శుద్ధం చేయాల్సింది బయట కాదు లోపల. అని అనింది ఒకే ఒక మహనీయుడు. హల్లెలూయా. ఈ భూమికి వచ్చిన దైవ కుమారుడు యేసు ప్రభు. ఆయన పలికిన ఒక్కొక్క మాట 1000 అర్థాలు మనుషులకు ఇస్తాం. ఈరోజు చర్చలంతా ఏం ప్రసంగం చేస్తున్నారు, ఆయన 3.5 సంవత్సరంలో చెప్పిన మాటలే తిప్పి తిప్పి కొడతా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్యూరిఫై చేస్తుంది ఆయన మాట, మన కాళ్లకు దీపముగా మారుతుంది, మన జీవితాల్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మనల్ని ప్యూరిఫై చేయడానికి ఎవరు కావాలి, యేసుక్రీస్తు. 4వ విషయం దేవుని బిడ్డలారా, హెబ్రీయుల పత్రిక 2:17 నాలుగోది ఏం తెలుసా, పరిహారం. ఏమిటండి పరిహారం? ప్రాయశ్చిత్తం అన్నాం ఇంతకుముందు, కానీ ఇదేమిటిది పరిహారం కదా. ఎవరన్నా ముందు దేవుని నమ్ముకున్నప్పుడు హిందువులకి చాలా మందిగా తెలిసి ఉంటుంది, స్వామి మా కొడుకుండే జలగండం పోవాలంటే పరిహారం ఏమిటి, మా కొడుకుండే రోడ్డు గండం పోవాలంటే పరిహారం ఏమిటి, మా కొడుకుండే ఈ 12 ఏళ్ల వయసు చచ్చిపోతాడంటే దానికి పరిహారం ఏమిటి, ఈ దెయ్యం పట్టింది వదిలించుకోవాలంటే పరిహారం ఏమిటి. అన్నిటికీ పరిహారం జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అన్నిటికీ పరిహారం ఏమిటి, యేసుక్రీస్తు. యేసయ్య ఫోటో వెంటనే కొనుక్కొని ఇంటికి వెళ్ళి పరిహారం అయ్యా యేసయ్యా అనేసి కొంతమంది చెప్తారు. యేసు ప్రభు ఒరిజినల్ ఫోటో అంట ఇది. సరే, దాన్ని చూస్తే పరిహారం అవుతుందా? యేసయ్యని హృదయానికి సంబంధం పెట్టాలి, కళ్ళకు. యేసుక్రీస్తుని ఎక్కడికి సంబంధం పెట్టకూడదు, కంటికి సంబంధం పెడితే అక్కడికి పరిహారం అయిపోయింది అనుకుంటే కాదు. ఎక్కడికి సంబంధం పెట్టాలి, ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి, పిలుస్తారా మీరందరూ లోపలికి రానైనా కొద్ది పరిహారం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు, పరిహారి. హల్లెలూయా. మొదటేమో మన పాపాలను ఆయన శరీరంలో మోసుకుంటారు, రెండోదేమో మనల్ని దేవుడి దగ్గర లాక్కు రావడానికి కష్టపడి శ్రమలు పడ్డాడు, మూడోదేమో మనకి శుద్ధీకరణ చేశాడు, నాలుగోదేమో మనకి పరిహారం అయ్యాడు. హల్లెలూయా. ఐదవదిగా ఒకే ఒక మాట చూస్తాం, హెబ్రీయుల పత్రిక 9:28 చూసారా, పాపములు భరించుటకు వచ్చాడంట. హల్లెలూయా కదా. పాపములు మనం చూసాము సిలువలో, ఆయన కొట్టేటప్పుడు ఏం చేశాడు ఆయన,
అయ్యో ఎందుకు రాకపోతున్నారు రే మనుషులా, మీరంతా మనుషులరా, అందరినీ శాపం పెడతాను ఇప్పుడు, మీకు పిల్లలే ఉండరు. అటంతా చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? చెప్పండి, నీకు నెక్స్ట్ తరం లేదు చెప్తే అవుతుందా లేదా? అవుతుందా లేదా? మీ ఊరంతా ఎండిపోవును కాక అన్నాడా? ఏమే చెప్పలేదు, సహించుకున్నాడు. దొంగతనం చేసినవన్న కూడా పట్టుకునేసి, అందరూ పట్టుకున్నా కూడా నేను దొంగతనమే చేయలేదు అంటాడు. ఎందుకు పోలీసులు కొడతా ఉంటారు వాళ్ళని? ఒప్పుకోరా రే, నేను సీసీ కెమెరాలో పట్టేదారా? నేను కాదు సార్, ఆడేవుడు. అన్ని ఒప్పుకొని కూడా ఆడిపోయిన తర్వాత కోర్టులో చెప్పేస్తాడు సార్, పోలీసు వాళ్ళు దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకున్నాను, కానీ నేను కాదు. ఒప్పుకో, పిల్లల్ని ఎత్తుకోండి. ఒక రూపాయి ఎత్తేసి ఉన్నాడంటే మనం పోయి గట్టిగా పట్టుకొని అడిగామంటే వాడేం చేస్తాడు? వాడు తినేసి ఉంటాడు, కడుపులో ఉంటుంది లోపల. ఆ ఒక రూపాయి ఖర్చు అయ్యి అన్నం లోపల వెళ్ళిపోయి ఉంటుంది, చాక్లెట్ కానీ మిఠాయి గానో లేదంటే ఏదో. వాడిని పట్టుకొని నువ్వు ఎత్తినామంటే నోరు తెరుగురా అంటే అప్పుడు డౌట్ వస్తున్నాడు. ఎక్కడన్నా ఒక మొక్క ఇరుక్కుంటే హల్లెలూయా, జరిగిన తప్పును ఎవరు ఒప్పుకుంటారు? దెబ్బల్ని ఎవరు సహిస్తారు? చేసిన తప్పుకే సహించని లోకంలో చెయ్యని తప్పుకి ఒకరు సహిస్తారా? సహించరు. కానీ ఆయన మీరు చేసిన తప్పులను హల్లెలూయా ఆయన దెబ్బలుగా తిని సహించారు. అట్ లవ్ యేసస్ ఎంత గొప్ప ప్రేమను మనకు చూపిస్తున్నాడు. మనము చేసిన తప్పులకు ఆయన ముందుగానే శిక్ష అనుభవిస్తూ సహిస్తున్నాడు. చేతుల్లో మేకులు పెట్టి కొడతా ఉంటే ఎట్టుంటది ఒకసారి ఆలోచించు. కొట్టు కొట్టు నొప్పే ఉండదు, చూడ ఇంజక్షన్ వేసుకొని వచ్చాను అన్నాడా? చెప్పండి కదా కదా, ఆ నొప్పులు తెలియాలి. మానవుల కొరకు దేవుడు చేసిన త్యాగం హల్లెలూయా పరిహారం అయ్యాడు. ఆయన భరించుకున్నాడు. ఆఖరిగా, నా బిడ్డలకు నేను నిత్య జీవం ఇస్తున్నాను, నేనైతే సిలువని ఎక్కుతున్నాను. హల్లెలూయా. వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నా ఆటంకం భరిస్తాడా? గెచ్చమైన తోటలో మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? మా శిష్యుల్ని ఫోన్ ఇవ్వండి, మీరు నన్ను పట్టుకోండి, ఆయన్ని పట్టుకోవడతారు, ఆయన కొడతారు, దారం వేస్తారు, సంకెళ్ళు వేస్తారు. హల్లెలూయా. ఆరోదిగా మనం చూసినట్లయితే ఎందుకు ఇంత కష్టం తెలుసా? హల్లెలూయా. ఎందుకు ఇంత కష్టమో, ఈ దుష్ట లోకం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఈ దుష్ట లోకము నుంచి బయటికి తీసుకురావడానికే యేసయ్య ఇంత కష్టపడ్డాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:16-18 వరకు ఉండే మాటలు మనం చదువుతాం. దేని కొరకు? దేవుడు తన అద్వితీయ కుమారుడు, చాలా శ్రేష్టమైన కుమారుణ్ణి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ త్యాగాన్ని వెనుక ఒక తండ్రి కొడుకుల ప్రేమ ఉంది. హల్లెలూయా. ఈ కార్యం వెనుక, ఈ సిలువ మరణం వెనుక ఒక తండ్రికి, ఒక కుమారుడికి ఒక ప్రేమ ఉంది. హల్లెలూయా. ఒక ఫాదర్ కి, ఒక సన్ కి, ఒక తండ్రికి, ఒక కుమారుడికి. దానికే ఆ 7 మాటల్లో ఒక మాట ఆయన పర్సనల్ గా చెప్తాడు. ఏమని చెప్తాడు? నన్ను ఎందుకు చేయి విడిచింది? నేను చెప్పిన మాట విన్నాను కదా. హల్లెలూయా. సిలువలో నేను మరణించాను కదా, నేను దెబ్బలు తిన్నాను, గాయపడ్డాను, నన్ను ఎందుకు వదిలిపోయి? ఒకసారి ఆలోచన. 7 మాటల్లో ఒక మాట పర్సనల్ మాట యేసయ్య దేవుడితో చెప్తాడు. ఎప్పుడు తండ్రి కొడుకులు ఐక్యపడి ఉంటారు. పరలోకంలో ఉంటున్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు, చాలా డీప్ కనెక్షన్ ఉంది దేవుని బిడ్డలారా. డీప్ 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 కనెక్షన్. హల్లెలూయా. ఒక వండర్ఫుల్ కనెక్షన్. హల్లెలూయా. చాలా గొప్ప ఒక ఐక్యత, చాలా గొప్ప ఐక్యత. సడన్ గా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చేయి విడిచేస్తాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆకాశం అంతా మేఘము కమ్ముకొని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి కనబడకుండా దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకు? మీరు చెప్పండి, మీ కొడుకు చేసిన పొరపాటుకు లేకపోతే అన్యాయంగా దొరికి 4 కలిసి వాడిని కొడుతూ ఉంటే భరించగలరా? చూడగలరా? హింసలు పడతా ఉంటే తట్టుకోగలరా? నిలబడగలరా? చూడగలరా? తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడు, దేవుడు సృష్టించిన వాటిలో దేవుడు తనకు తానుగా ఇష్టపడి ఒక వ్యక్తిని తయారు చేశారు. ఆయన ఎవరు? సన్ ఆఫ్ గాడ్, సమస్తానికి పైన ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరును పైకి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా చెప్పబడుతుంది, మనుష్య కుమారుని పోలినవాడు తండ్రి అయిన దేవుని ఎదుట
నిలబడున్నాడు. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు కనబడతాడు దేవుని బిడ్డల. ఆయన కుమారుడిని చూసి చూడలేకపోయాడు, ఆయన వేదన చూడలేకపోయాడు, ఆయన చనిపోతాడు అంటే అది భరించలేకపోయాడు. తండ్రిని మరుగు యేసు ప్రభు తట్టుకోలేక, నా తండ్రి నన్నెందుకు చేయి విడిచితివి. హల్లెలూయా. ఆ ప్రేమ ఎవరి కోసం తెలుసా? చూడండి, ఆ తండ్రి చెప్పాడు, నా కుమారుడా నువ్వు భూమికి వెళ్ళి సిలువలో మరణించు, నీకు అనేకమైన సోదరులను నేను భూమిలో పెట్టున్నాను. హల్లెలూయా. వాళ్ళందరినీ మనం చేర్చుకుందాం. నా హృదయంలో ఒక బాధ ఉంది, నేను ఎంతో ఇష్టపడి మనిషిని తయారు చేశాను. హల్లెలూయా. కదా యేసు ప్రభు దేవుని బిడ్డలారా, దేవుని మొదటి కుమారుడైతే రెండవదిగా ఎవరిని సృష్టించాడు తెలుసా? ఆదాము. హల్లెలూయా. దానికి ఆది కాండం మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది, మన పోలికగా ఒక వ్యక్తిని సృష్టించుదాం అని ఇద్దరు చెప్తారు బహుముఖంగా. ఎందుకంటే కూడా ఎవరున్నారు? మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. దానికి యేసు అంటాడు, అబ్రహాము కలక్కు ముందేనే ఉన్నానంటాడు. హల్లెలూయా. మన పోలికతో ఒకరిని తయారు చేద్దాం. ఎవరైనా ఆదాము. దేవుడు మనసులో ఒక బాధ, సాతాను చేతుల్లోకి మనుషులు వెళ్ళిపోయారే, వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలా? దానికి ఒక పరిహారం కావాలి. ఆ పరిహారం నువ్వు అవ్వాలి నా కుమారుడా. నేను ఆ ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నా, నా మాట వినలేదు వాడు, ఏదైనా తోటలో నా మాట వినలేదు, ఈరోజు నాశనం అయిపో, వాళ్ళు నేనేం చేయాలి? మరలా తీసుకురావాలి. ఎంత గొప్ప ప్రణాళిక అండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతసేపు మీ మనసు పెట్టి వినండి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నేను చెప్తున్నా. హల్లెలూయా. తట్టుకోలేక యేసయ్య ఏడుస్తాడు అక్కడ సిలువలో. ఎంతమంది ఎన్న చూసుకుని ఆయన చేయాల్సిన చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆయన గుర్తు వస్తుంది, నా తండ్రి నన్ను ఎందుకు ఇచ్చాడు? భరించలేక వేదన పట్టలేక ఆయన బాధపడతాడు. హల్లెలూయా. ఈరోజు అమూల్యమైన ప్రేమను సొంతం చేసుకున్నాం. హల్లెలూయా. తన ఏకైక కుమారుని బలి చేసి ఆ అమూల్యమైన ప్రేమను నీకు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలాంటి ప్రేమను సొంతం చేసుకున్నావు గుర్తుపెట్టుకో, అమూల్యమైన ప్రేమ. హల్లెలూయా. దానికే బైబిల్ చెప్తుంది ఆ 16-17 వచనము మనం చదువుకున్నట్లయితే, నువ్వు గాన ఈ యేసు ప్రభు ప్రేమకు నువ్వు న్యాయం చేయకపోతే నువ్వు ఇప్పటికే నరకానికి సిద్ధమని రాయబడి ఉంది అని బైబిల్ చెప్తుంది. ఇప్పటికే తీర్పు. ఆయన ప్రేమకు గాన ఎవరైనా ద్రోహము చేస్తే, హల్లెలూయా, ఆయన ప్రేమకు ఎవరైనా ద్రోహము చేస్తే, ఆయనకు వ్యతిరేకముగా ఎవరైనా చేస్తే ఇప్పటికే వాళ్ళకి నరకం అని రాయబడి ఉంది. హల్లెలూయా. చేసింది ఆయన రక్తాన్ని మనం పొందుకోవడానికి. మోకరిద్దామా? దయచేసి మోకరించండి. మోకరించలేని బిడ్డలు లేచి నిలబడండి. దానికి నా అందరు లేపాకండి. కొత్త సమయం, ఈ కొంత సమయం మోకాళ్ళేసి దేవుడి దగ్గర మొర పెడదాం. హల్లెలూయా. 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 కళ్ళు మూయండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కళ్ళు మూయండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తం కావాలి. యేసు రక్తం కావాలి. నాలో ఉండే పాపాల కోసం, నాలో ఉండే పొరపాట్ల కోసం, నాలో ఉండే తప్పుల కోసం, నా ఒక్కసం భరించాడు. భరించాడు. హస్యుల వస్త్రమును భరించాడు. ఆ ఇబ్బందులను భరించాడు. నాకు శుద్ధ హృదయం కలిగించడానికి, నా జీవితాన్ని మార్చడానికి. ఓ యేసయ్యా, నీవు శ్రమలు పడతావా? నీవు ఇబ్బంది పడ్డావయ్యా? అయ్యా.